వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో డిఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఏసీబీ దాడులు సంచలనం రేపాయి. వేములవాడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ రావు ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం రేపింది. కాంట్రాక్టు గడువు పొడిగించడానికి లంచం తీసుకున్నాడన్న కారణంతో ఆయనను రిటైర్డ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ భద్రయ్య తెలిపారు. వేములవాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ రావు ఏసీబీ వరలో చిక్కారు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి 30,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విషయం సంచలనం రేపింది. అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఏసీబీ డిఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులలో కమిషనర్ శ్యామ్ సుందర్ రావు 30,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న శ్యామ్ సుందర్ రావు పట్టణంలోని ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. కమిషనర్ కాంట్రాక్టర్ వద్ద నుండి 30,000 లంచం తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డిఎస్పీ భద్రయ్య తెలుపుతూ పూర్తి స్థాయి విచారణ నిమిత్తం ఆయనను పై అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఏది ఏమైనా వేములవాడ పట్టణంలో జరిగిన ఏసీబీ దాడులు సంచలనం రేపాయి. మండలం వేములవాడ ఈయన సివిల్ కాంట్రాక్టర్. ఇతను వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించి ఒక రెండు వర్క్స్, వెజిటేబుల్ మార్కెట్ కన్స్ట్రక్షన్, ఈ భగవంతరావు నగర్ మరియు డెవలప్మెంట్ ఆఫ్ డంప్ యార్డ్ తీటికుంట, ఈ సంబంధించింది ఒకటేమో 2.71 క్రోర్స్, ఒకటేమో 1.24 క్రోర్స్. దీనికి సంబంధించి ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది, రెండు సార్లు బిల్లు కూడా వచ్చినాయి. దీనికి సంబంధించి ఒకదాంట రెండు సార్లు వచ్చింది, ఇంకోటి కూడా రెండు సార్లు బిల్లు వచ్చింది. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ చేయాలంటే ఎక్స్టెన్ ఆ పని కంప్లీట్ కాలేదు. ఆ టైంలో విత్ ఇన్ అగ్రిమెంట్ ఏదైతే పని అయిందో ఆ టైంలో పని కాలేదు కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వాలి మున్సిపల్ కమిషనర్ గారు. ఆయన ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తేనే ఈయన మళ్ళీ వర్క్ చేసుకుంటూ బిల్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికోసము అతను 4th మంత్ కూడా పిటిషన్ పెట్టుకుంటాడు. అప్పుడు ఏం పని కాదు. మళ్ళీ కూడా ఈ నెల 4వ తారీఖున కూడా మళ్ళీ పెట్టుకుంటాడు. పెట్టుకొని కూడా పని కాకపోతే డైరెక్ట్ వచ్చి ఒకసారి కలుస్తారు. కలిస్తే ఆయనను కలవనియాడు. ఎవరిని సుకర్ మేషన్ని కలవని కూడా మీ దగ్గర ఉంటారో సూపర్ అది పనిచేస్తారు. ఈ సత్యం కొండ్రాపేట ఆయన ఏదో వర్క్ చేస్తారు. ఆయన గవర్నమెంట్ చెప్తారు. ఆయన గవర్నమెంట్ చెప్తే ఆయన పంపిస్తారు. మాకు పిటిషన్ ఇస్తారు ముందు వచ్చి. ఇట్లా అనగానే సుబ్రహ్మణ్య సత్యం వెళ్తే ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య తప్పనితో డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదో వర్క్ ఏదో పెండింగ్ ఈవోట్ ఇవ్వాలంటే నెక్స్ట్ ఏదైతే వర్క్లో దాంట్లో 1% ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. దాంతో వచ్చి ఏసీబీలో ఇద్దరు వచ్చి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. దాంతో మేము ఇతను డిమాండ్ చేస్తున్నా లేదని నిర్ధారణ చేసుకుంటాం. నిర్ధారణ చేసుకున్న తర్వాత అతను డిమాండ్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈరోజు అతను 50,000 రూపాయలు డిమాండ్ చేస్తాడు. 13 తారీఖు నాడు డిమాండ్ చేస్తే తను రిక్వెస్ట్ చేస్తే ఎవరు ఈ సత్యం 30 రూపాయలు ఒప్పుకుంటారు. ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిన 30 రూపాయలు ఈరోజు తీసుకోగా కొంచెంటప్పుడు మేము అతన్ని రిటర్న్గా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీస్లో అతని కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి అతనిపై నిర్ధారణ అయింది. కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇప్పుడొకే జరిగిందో అది మాత్రం చెప్తుంది. ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది. నేనే కొన్ని రూపాయలు పని చేస్తాడు పక్కన రిలేటివ్. ఓకే.